వెనుగొండ్ల రాముగారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు. ఈరోజు దాకా ప్రతిపక్షంలో మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రామ్ గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు రెండు చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే నందివాడ గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. మా కష్టాలు విన్న దేవుడైనా ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. ఇది నందివాడ గ్రామంలో ప్రస్తుతం ఆయన అప్రూవ్ చేసిన వాటర్ ఫిల్టర్స్ ని బాగు చేయించడానికి శంకుస్థాపన చేసిన వాళ్ళు. ఇంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే అది మంచినీళ్ళ చెరువు, మీకు కనపడతానే ఉంది, గ్రీన్ గా ఉంది అంతా. ఇది వచ్చేసి ఫిల్టర్ మెకానిజం. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో ఒకసారి చూడండి. దీంట్లో ఈ 5 ఏళ్ళు వాటర్ ఫిల్టర్ని ఇట్లా పెట్టేసి అవి ఆ వాటర్ దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడైతే ఇంకా మీకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ ఏమి పనిచేయని పరిస్థితి. ఇది ఒక్క నందివాడే కాదు, ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు చూడండి, నీళ్ళు చూడండి. ఈ నీళ్లు ఫిల్టర్ బాగు చేయకుండా దాంట్లోంచి వాటర్ డైరెక్ట్గా ఇక్కడ ఎక్కిచ్చేస్తా ఉన్నారు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ తాగమని చెప్పి జనానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎంత బాధ ఒకసారి ఆలోచించ, కష్టమో ఒకసారి ఆలోచించండి. ఇంత దారుణమైన నీళ్లు రోజు వాడుకుంటానికి ప్రజలకు ఇస్తే ఎట్లా అనేది. పవన్ కళ్యాణ్ గారికి ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నారు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు 30 రోజులు 40 రోజులు పడదేమో అనుకున్నా. లేదు, వెంటనే వెంటనే అంటే వెంటనే నేను అక్కడి నుంచి కెంకిపాడులో జరిగింది సభ, గుడివాడ వచ్చేసరికి అందరికీ ఆదేశాలు వచ్చింది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించమని. క్వాలిటీ టెస్టులు చేయించేయటమే కాకుండా 20వ తారీఖు కల్లా మాకు మొత్తం 3,27,00,000 అంటే 43 గ్రామాల్లో ప్రజలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసిన ఈ ఫిల్టర్ మెకానిజం ఎప్పుడు అలాగే ఉంది, ప్రతి చోట అలాగే ఉంది. గత 5 సంవత్సరాలు 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. ఇది నందివాడ గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ.